తపస్కాల ఆరవ వారము పవిత్ర వారము సోమవారం. నేటి ధ్యానాంశం పరిమళ సువాసనలు, పరిమళించు సువార్త వీచికలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము యోహాను సువార్త 12వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు ధ్యానించుకుంటూ ఉన్నాం. నేటి సువార్తలో మనకు కనిపించే ఒక సన్నివేశం, యేసు పాస్కా పండుగకు ముందుగా 6 రోజుల ముందుగానే బెతానియా గ్రామానికి వస్తూ ఉన్నాడు. బెతానియా యెరూషలేములకు అతి సమీపంగా ఉన్నటువంటి ఒక ప్రదేశము. ఆ కొండలు దిగిన వెంటనే యెరూషలేములోనికి ప్రవేశించవచ్చు, అంత సమీపంగా వస్తూ ఉన్నాడు. బెతానియాకి ప్రభు ఎప్పుడు వచ్చినా కూడా మార్తమ్మ, మరియమ్మ, లాజరు ఇంటిలో బస చేస్తూ ఉంటాడు. ఈరోజు కూడా మనం అటువంటి సన్నివేశాన్ని చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు మనకు కనిపించే సన్నివేశంలో ఒక గొప్పతనం ఉంది, ఒక అద్భుతం ఉంది. ఎందుకంటే దానికి ముందు యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు ఏ విధంగా లాజరును మరణం నుండి జీవంతో లేపుతూ ఉన్నాడో చూసి ఉన్నాము. కాబట్టి ఆ కుటుంబం అంతా కూడా ఒక ఆనందంతో నిండిపోయి ఉంది, ఒక రక్షణతో నిండి ఉంది. ఆ కుటుంబం అంతా ప్రభు పట్ల అమితమైన ప్రేమతో నిండి ఉంది. ఇటువంటి ప్రేమానుభూతితో మనము ఈ కుటుంబంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. మరి ప్రియులారా, ఈనాటి సువార్తను ధ్యానించుకునే సమయంలో మనకు 3 సత్యాలు బోధపడాలి. మొదటిది, మరియా ఆనందముతో ప్రభువును అంగీకరించింది. 2వది, యూదా ఇస్కరియోతు అవసరం కోసం ప్రభువును అనుసరిస్తూ ఉన్నాడు. 3వదిగా, ప్రేమ సువాసన ప్రపంచమంతా కూడా పరిమళించాలి. ఈ 3 సత్యాలను కూడా మనం క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ 2 ముఖ్యమైన వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. మరియా అత్యంత విలువైనటువంటి పరిమళ తైలమును తీసుకుని వచ్చి ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని ప్రభు యొక్క పాదాలను ఆ పరిమళంతో అభిషేకించి తన యొక్క కురులతో ఆమె తుడుస్తూ ఉంది. ఇక్కడ మరియా యొక్క ప్రేమ, ఆ ప్రేమ స్థాయిని, ప్రేమ స్థితిని మనం గమనించగలం. ప్రియులారా, ఒక స్త్రీ ఒక పురుషుని పాదాల చెంత కూర్చొని ఉందంటే తనను తాను సంపూర్ణంగా ఆ వ్యక్తికి అప్పగించుకుంది అన్నటువంటి అర్థం కనిపిస్తూ ఉంది. మరి తన కురులతో ప్రభు యొక్క పాదాలను ఆమె తాకుతూ ఉంది, తుడుస్తూ ఉంది అంటే అమితమైన త్యాగముతో తన జీవితాన్ని ప్రభునకు సమర్పించింది అని అర్థము. అటువంటి పవిత్ర ప్రేమ, పరమోన్నత ప్రేమ, స్వీయ త్యాగముతో. పరిమళ తైలము అత్యంత ఖరీదైనది, అనగా ఆనాటి యూదా సాంప్రదాయం ప్రకారము అది 1 సంవత్సరం పాటు 1 కూలికి వచ్చే వేతనముతో సమానం. అనగా సంవత్సరము ఉన్నటువంటి సంపదనంతా కూడా ఆ మరియా ప్రభునకు అప్పగిస్తూ ఉంది. అంటే ప్రభువు ముందు ఏది విలువైంది కాదు, ప్రభుని ప్రేమ ముందు ఏది కూడా సంపూర్ణమైంది కాదు. ప్రభు ఉంటే చాలు, ఆయనతో ఉంటే చాలు అని చెప్పి అనుకుంది, తాను తాను సంపూర్ణంగా ప్రభునకు సమర్పించుకుంది, ఆనందముతో ప్రభువును అంగీకరించింది. మరొక వైపు మనకు 2వ వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. 2వ అంశంగా ధ్యానిస్తూ ఉన్నాము, యూదా ఇస్కరియోతు. ఇలా మరియా అత్యంత ఖరీదైనటువంటి ఆ తైలమును ప్రభు యొక్క పాదాలకు ఆమె అభిషేకిస్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, ఇంత ఖరీదైనది అమ్మి వచ్చినటువంటి సంపదను పేదలకు దానం చేయవచ్చు కదా, ఇది పేదల మీద ఉన్నటువంటి ప్రేమ ద్వారా కాదు మాత్రమే కాదు. ప్రియులారా, యూదా ఇస్కరియోతునకు సంపద మీద అమితమైన ఆసక్తి. అందువల్ల మనకు ఇక్కడ కనిపిస్తున్న ధనము కోసం యూదా ఏ విధంగా ప్రభువును వాడుకుంటూ ఉన్నాడు, పేదల పేరును వాడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనకు 2 విధాల ప్రేమలు కనిపిస్తున్నాయి. కపట ప్రేమ, ప్రభువుని ఏనాడు కూడా యూదా సంపూర్ణంగా విశ్వసించలేదు, సంపూర్ణంగా అనుసరించలేదు. కపట ప్రేమ, ప్రభువును అడ్డం పెట్టుకొని ప్రభు ఒక రాజుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి, అందరు రాజు అని ఆయనని అనుకుంటున్నారు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకొని ఆ రాజ్యంలో తాను కూడా అధికారం సంపాదించాలని చాలా ఆశించాడు, అది జరగడం లేదు. 2వది, స్వార్థ ప్రేమ, సంపద కోసం ప్రభువును, మతమును,
తన వ్యక్తిగత ప్రయోజనం కోసం వాడుకునే ఒక వ్యక్తి. మరి ఇద్దరి పాత్రలలో ఒక వ్యత్యాసం ఉంది. మొదటిది, మరియా అమితమైన ప్రేమతో ప్రభువును మెస్సయ్యగా అభిషేకిస్తూ ఉంది. ప్రభు యొక్క మరణమును భూస్థాపనమును గుర్తుకు చేస్తూ ఉంది. ఇక నుండి ప్రభు యొక్క శరీరము అభిషేకించబడదు. మరణించిన తర్వాత నేరుగా శిలువను దించి ఆయనను సమాధిలో ఉంచుతున్నారు. అవకాశం లేదు. మరలా మరియ వెళ్ళేది ఆదివారం ఉదయం మాత్రమే. అప్పటికే యేసుప్రభు లేచి ఉన్నాడు. కాబట్టి ఇక అభిషేకం అనేది ఇక ఎప్పుడు జరగదు, కేవలం ఈరోజు మాత్రమే జరుగుతుంది. కాబట్టి ప్రభు అంటాడు, ఈమె నా భూస్థాపనమునకై ఇలా చేస్తుంది అని. కాబట్టి ఆమె అభిషేకాన్ని ఒక ప్రేమ కార్యంగా ప్రభు స్వీకరిస్తూ ఉన్నాడు. ఆమె కూడా ప్రభువును మెస్సయ్యగా అంగీకరించి ఆ విధంగా ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని అభిషేకిస్తూ ఉంది. మరి రెండవదిగా, యూదా క్రీస్తును అమ్ముకుంటూ ఉన్నాడు, క్రీస్తును వంచిస్తూ ఉన్నాడు, క్రీస్తును వాడుకుంటూ ఉన్నాడు. ఇటువంటి రెండు పాత్రల మధ్య ప్రియులారా, నీ పాత్ర నా పాత్ర ఏంటి? ఈ పవిత్ర వారంలోనికి ఏ విధంగా ప్రవేశిస్తూ ఉన్నాము? మరియలా ప్రభువును అంగీకరించడానికి మనం ప్రవేశిస్తూ ఉన్నామా? లేదా యూదాల ప్రభును వాడుకోవడానికి, ప్రభును అమ్ముకోవడానికి, ప్రభును పట్టి ఇవ్వడానికి మనము ప్రవేశిస్తూ ఉన్నామా? మరి మూడవదిగా, ప్రేమ సువాసన ప్రపంచమంతా పరిమళించాలి. మనము సువాసన చదువుకుంటూ ఉన్నాము, ఆ తైలం యొక్క సువాసన గది మొత్తం నిండిపోయింది అని. అవును ప్రియులారా, మనలో నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ దాగదు. అది ఒక సువాసన వంటిది. మన గదిలో సువాసన కొట్టి తలుపులు మూసివేసినా కూడా అది బయటికి వస్తూ ఉంది. అదేవిధంగా ప్రభునందు ఉన్న ప్రేమ ఎప్పుడు కూడా దాగి ఉండదు, అది అందరికీ కూడా చేరుతూ ఉంది. అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. అవును ప్రియులారా, మరి ఈ పవిత్ర వారంలో ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ సోమవారం నుండి ఈ వారమంతా కూడా అనేకమైన శ్రమలను ధ్యానించుకోబోతూ ఉన్నాము. ప్రభు యొక్క శిలువ మార్గంలో పయనించబోతూ ఉన్నాము. ప్రభు యొక్క మరణంలో పాలు పంచుకోబోతూ ఉన్నాము. ఈ కార్యాలన్నీ కూడా నిజమైన ప్రేమ ద్వారా జరగాలి, కపట ప్రేమ ద్వారా కాదు. కాబట్టి మరియలా ప్రభువును మెస్సయాగా అంగీకరిద్దాం. యూదాల ప్రభువుని అమ్ముకోవడం, ప్రభువును వాడుకోవడం, స్వప్రయోజనం కోసం మతమును వాడుకోవడం మానుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.